మాఘ పౌర్ణమి విశిష్టత అంతా ఇంత కాదు హిందువులు భక్తితో కొలిచే పర్వదినం ఇది ఈరోజు చాలా ముఖ్యమైన రోజుగా చెప్తారు అంతేకాదు ఈ రోజున పవిత్ర నదిలో స్నానం చేయటం దానం చేయటం వంటివి కూడా చాలామంది ఆచరిస్తూ ఉంటారు మాసాలన్నింటిలోకి మాఘమాసం చాలా విశిష్టమైనది దీనిలో మీకు ఎటువంటి సందేహము లేదు ఎందుకంటారా రథసప్తమి రోజున సూర్యుడిని భీష్మ ఏకాదశికి విష్ణువు శ్రీపంచమికి సరస్వతి మహాశివరాత్రికి ఆ పరమశివుడు ఇలా సకల దేవతల్ని కూడా ఈ నెలలోనే కొలుస్తాం కాబట్టి ఇక మాఘ పౌర్ణమి వచ్చిందంటే పుణ్యతీర్థాలన్నీ కూడా కళకళలాడిపోతూ ఉంటాయి ముఖ్యంగా నదులు సముద్రాలు గుడిలో ఉన్న చిన్న చిన్న కోనేరులు కూడా జనాలతో నిండిపోతాయి మరి ఇక మాఘ పౌర్ణమి నాడు ఏం చేయాలి ఏ విధంగా చేస్తే పుణ్యం లభిస్తుంది ఇటువంటి అనేక విషయాలు ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం చంద్రుడు మఖ నక్షత్రాన్ని ఉండే మాసం కాబట్టి దీన్ని మాఘమాసం అని అంటారు శ్రేష్టమైన ఈ మాసం యజ్ఞయాగాది క్రతువులకు శ్రేష్టమైనది భక్తులు తెల్లవారుజామునే లేచి పుణ్యస్నానాలు ఆచరిస్తారు వైష్ణవ శివాలయాల్లో అయితే ప్రత్యేక పూజలు కూడా చేస్తారు ఈ రోజున స్నానాలు ఆచరిస్తే సర్వ పాపాలు తొలగిపోయి మోక్షం వస్తుంది మాఘమాసంలో స్నానాల వల్ల పూజల వల్ల ఐశ్వర్యము ఆరోగ్యము ఆయుషుతో పాటు మంచితనం కూడా లభిస్తుందని పద్మ పురాణంలో చెప్పబడింది ఇటువంటి ప్రభావాలకు ముఖ్య కారణం ఏంటంటే సూర్యుడు మకర రాశి నుండి కుంభరాశిలోకి ప్రవేశించడమే అయితే ఈ సమయంలో శివుడిని కేశవుని కూడా పూజించాలి అని అంటారు అలాగే దాన ధర్మాలు కూడా చేయడం వల్ల ఉత్తమ ఫలితం కలుగుతుంది మాఘ పౌర్ణమి నాడు గంగా నదిలో స్నానం చేస్తే చాలా పుణ్యం వస్తుంది లేదు అని అంటారా దగ్గరలో ఉన్న సముద్రాలు అవి కూడా కష్టం అనుకుంటే దేవాలయంలో ఉండే కోనేరులో కూడా స్నానం చేయొచ్చు ముఖ్యంగా కాశీ ప్రయాగ హరిద్వార్ వంటి పుణ్యక్షేత్రాల్లో స్నానం చేయాలని పురాణాల్లో చెప్పబడింది పౌర్ణమి రోజున గంగా స్నానం చేసి శివుణ్ణి దర్శించుకుంటే అదృష్టం మరియు సంపద అలాగే మోక్షాన్ని కూడా ఇస్తాడు అని అంటారు ఇక మాఘ పౌర్ణమి నాడు చేయవలసిన దానాల గురించి కూడా తెలుసుకుందాం మామూలు రోజుల్లోనే దానం వల్ల ఎంతో మంచి ఫలితం వస్తుంది అంటారు అటువంటిది ఇటువంటి పర్వదినాన్ని ఎవరికైనా దానం చేస్తే చాలా మంచి ఫలితం వస్తుంది మాఘ పౌర్ణమి మహాభాగ్యం అని కూడా అంటారు ఎందుకు అంటే మాఘమాసంలో దేవతలందరూ కూడా తమ సర్వశక్తులు తేజస్సులు జలాల్లో ఉంచుతారట మాఘ మాఘస్నానం చాలా గొప్పది అని అంటారు ప్రవాహ జలంలో చేస్తే అధికమైన ఫలితం వస్తుంది స్నానం చేసిన తర్వాత సమస్త జీవరాశికి ఆధారమైన సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వాలి తర్వాత దగ్గరలో ఉన్న వైష్ణవ శివాలయాలకు వెళ్ళి దర్శనం చేసుకోవాలి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ధర్మాలు చేయాలి అంటే గొడుగు నువ్వులు వంటివి దానం చేస్తే విశేషమైన ఫలం లభిస్తుంది ఇలా చేస్తే జన్మజన్మల నుంచి వెంటాడుతున్న పాపాలు మరియు దోషాలు తొలగిపోతాయి ఇవి అంటే గొడుగులు నువ్వులు వంటివి దానం చేస్తే అశ్వమేధ యాగం చేసినంత ఫలితం వస్తుంది ఈ విషయాన్ని సాక్షాత్తు శ్రీకృష్ణుడే ధర్మరాజుతో చెప్పాడట అవకాశం ఉండి గంగానదిలో స్నానం చేస్తే మూడు కోట్ల ఎనభై నాలుగు లక్షల సంవత్సరాల పుణ్యఫలం లభిస్తుంది ప్రయాగలోని త్రివేణి సంగమంలో స్నానం చేస్తే గంగానది స్నాన ఫలితం కంటే నూరు రెట్లు అధిక ఫలితం కలుగుతుంది సముద్ర స్నానం చేస్తే వచ్చే పుణ్య ఫలాన్ని చెప్పడానికి మాటలు కూడా చాలవట ఇక బావి నీటితో స్నానం చేస్తే పన్నెండు సంవత్సరాల పుణ్య ఫలితం వస్తుంది అదే మీరు దగ్గరలో ఉన్న చెరువులో స్నానం చేస్తే ఇరవై నాలుగు సంవత్సరాల ఫలం లభిస్తుంది మీ ఇంటి దగ్గరలో ఉన్న నదులు అంటే సాధారణ నదిలో స్నానం చేస్తే తొంభై ఆరు సంవత్సరాల పుణ్య స్నాన ఫలం లభిస్తుంది ఇంత గొప్ప ఫలితం మనకి మాఘ పౌర్ణమి నాడు మాత్రమే కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మాఘ పౌర్ణమి నాడు స్నానాలు ఆచరించి ఆ భగవంతుణ్ణి ధ్యానించాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని ఆధ్యాత్మికమైన విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సమ్మెల్ని క్లిక్ చేస్తే మేము ప్రతిరోజు అప్లోడ్ చేసే ఆధ్యాత్మికమైన విశేషాలతో కూడిన వీడియోలన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా అందుకోవచ్చు